హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో ఈరోజు నేను మళ్ళీ మీ దగ్గర మీ ముందుకి ఒక కొత్త టాపిక్తో వచ్చానండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మోషన్స్, డయేరియా, పారుడు అంటారనమాట. జీవాలలో బేసికలీ ఇది వస్తుంది. ఇది వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం వాడుకోవాలి, తొందరగా జీవాలు సెట్ అయిపోవాలంటే మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి చెప్తాను. సో దీంట్లో ఇది చెప్పే ముందు చిన్న కాన్సెప్ట్ అండి, మీరు ప్రాపర్ డీవార్మింగ్, వ్యాక్సినేషన్స్ అన్నీ ప్రాపర్గా ఫాలో అయింటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎందుకురా అంటే అవి కన్నా మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీకు నార్మల్ మోషన్స్ మాత్రమే అయితే, అంటే ఏదో తినే పురుగు తినడం వల్లనో లేదంటే ఏదైనా తిని అజీర్తి చేయడం వల్లనో ఇలాంటి దాని వల్ల మాత్రమే ఉంటుందన్నమాట. సో అలా కాదు, మేము ప్రాపర్గా డీవార్మింగ్ చేయలేదు, టెస్ట్ చేయించి అలా అండ్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రాపర్గా ఫాలో అవ్వలేదు అని అంటే మాత్రం కొంచెం కష్టమవుతుంది. సో ఎందుకనే కారణాలన్నీ నేను ముందు చెప్తాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ డీవార్మింగ్ గురించి, ఇంకా కొన్ని ఉన్నాయి పీపీఆర్ గురించి, ఇవన్నీ చూసింటే మాత్రం మీకు ఒక అవగాహన వస్తుందన్నమాట. సో ఇది కొత్తగా చూసే వాళ్ళు కూడా ఆ వీడియోస్కి వెళ్ళేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్తాను. ఎందుకంటే బేసికలీ మోషన్స్ అయ్యేదానికి వామ్స్ కూడా ఒక రకమైన కారణం. అంటే వామ్ లోడ్ ఎక్కువ ఉంది అంటే పొట్టలో పురుగులు ఎక్కువ ఉన్నాయని ఒక సంకేతం అన్నమాట, మోషన్స్ ఉంటే. సో మేము పర్ఫెక్ట్గా చేసాము, లేదు ఇది అంత బాగానే ఉన్నింది, సో కొత్తగా ఇది స్టార్ట్ అయిందంటే మాత్రం నేను ఇప్పుడు చెప్పబోయే ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా మీకు పనిచేస్తుంది అన్నమాట. సో అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎప్పుడైనా అనిమల్కి మోషన్స్ అయినప్పుడు మీరు వాటికి వాటర్ కంటెంట్ అనేది తగ్గించాలి. అంటే పచ్చి మేతని తగ్గించి ఇవ్వాలి, ఎండు మేతని ఇవ్వాలి. అవి తినలేకపోతే మీరు వాటికి ఎలక్ట్రాల్ పౌడర్, మనకు మార్కెట్లో దొరుకుతుంది మన హ్యూమన్స్ వాడుకునేది, అలాంటివి తీసుకొచ్చి వాడి వాటికి కలిపి తాపించాలి. మజ్జిగ తాపించవచ్చు. మళ్ళీ అంటే చలికాలం ఉందనుకోండి, మజ్జిగ కొంచెం గోరువెచ్చని నీళ్ళతో చేసి తాపించండి, అది మంచిది. అండ్ ఏ టాబ్లెట్స్ వాడుకోవాలి అవన్నీ ముందొస్తాయండి. మీరు ఇది కన్నా అశ్రద్ధ చేశారంటే మాత్రం పారుకొని అనిమల్స్ చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఒకటి, మోషన్స్కి రీజన్స్ ఏంటంటే, ఒకటి ఏదైనా పురుగు తినేయడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు మోషన్ కొట్టేస్తుంది లేదా కడుపు ఉబ్బిపోతుంది. మోషన్ కొట్టేస్తే ఇబ్బంది లేదు, కానీ కడుపు ఉబ్బిపోతే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి మనం. లేదు జనరల్గా ఏదో కొంచెం బియ్యం ఎక్కువ తినేయడమో, ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, రైస్, వండిన రైస్ తింటే మాత్రం భయంకరమైన బ్లోట్ అండ్ మోషన్స్ అయిపోతాయి, అనిమల్ని బతికించడం చాలా కష్టం. సో నార్మల్ మోషన్స్ ఏదో జనరల్గా వచ్చిందంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పే ఈ మెడిసిన్ తీసుకొచ్చి వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంది. ఓఫ్లాక్సిన్ అండ్ ఆర్నిడిజోల్ బోలస్ అంటే టాబ్లెట్స్ అని అర్థం, టాబ్లెట్ దొరుకుతుంది ఇది. ఈ టాబ్లెట్ తీసుకొచ్చి వాడుకోండి. ఇది ఎలా వాడాలి అంటే, ఈ టాబ్లెట్ సైజ్ కూడా నెక్స్ట్ పిక్చర్లో వస్తుంది, కొంచెం పెద్దగా ఉంటుంది అన్నమాట. మార్నింగ్ హాఫ్ టాబ్లెట్, ఈవినింగ్ హాఫ్ టాబ్లెట్ ఇలా వాడుకోండి. అదే చిన్నపిల్ల అనుకోండి, నెల రెండు నెలల పిల్ల అట్లా అనుకోండి, దీంట్లో నాలుగో వంతు చేయండి. నాలుగు పాటు చేసి నాలుగు పాటలు పొద్దున సాయంత్రం అలా వేయండి. ఓకే, అండ్ మెయిన్ మీరు ఈ టాబ్లెట్ వేసిన తర్వాత ఒక రెండు గంటల వరకు ఎటువంటి మేత ఇవ్వకపోవడం అనేది చాలా మంచిది. వేసే ముందు కూడా మామూలుగా జీవం తినకుండా ఉంటే తింటుంది కదా అని వదిలేసేద్దండి, కట్టేసైనా పెట్టండి. ఓకే, పెట్టేసి ఒక 2 అవర్స్ తర్వాత కావాలంటే ఇవ్వండి. అండ్ మోషన్స్ అవ్వడం వల్ల నీరసం ఎక్కువ నీరసపోతాయి కాబట్టి ఇది ఎలక్ట్రాల్ పౌడర్ మామూలుగా మన హ్యూమన్ మెడికల్ షాప్లోనే దొరుకుతుంది, మనుషులు దొరికే మెడికల్ షాప్లోనే దొరుకుతుంది. ఇది తెచ్చుకొని ఇది 4 రూపీస్ ప్యాకెట్ తెచ్చుకోండి. 18 రూపీస్ ప్యాకెట్ కూడా ఉంటుంది, 4 రూపీస్ ప్యాకెట్ కూడా ఉంటుంది. నేను 4 రూపీస్ ప్యాకెట్ వాడతాను, ఎందుకంటే ఒక్క పూటకి సరిపోతుందని చెప్పేసి. ఇది తీసుకొచ్చేసి ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 2 గంటలకు ఒకసారి తాపిస్తాను. అండ్ దీంతో పాటు ఇంకో టాబ్లెట్ నేను వాడతానండి, ఇది కూడా హ్యూమన్ మెడిసినే, ఈవెన్ వెటర్నరీలో కూడా దొరుకుతుంది మీకు, బట్ నేను ఇది వాడతానమాట. లాక్టిక్ యాసిడ్ బెసోలిసిస్ అని, స్పొరలాక్ డిఎస్ అనేసి టాబ్లెట్స్ దొరుకుతాయి. ఈ టాబ్లెట్ తీసుకొచ్చి ఈ టాబ్లెట్ కూడా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేస్తాను నేను. సో దీంతో చాలా తొందరగా అటు దానికి ఆకలి వేయడం కానీ ఆ కడుపులో ప్రాబ్లం కానీ సాల్వ్ అయిపోతుంది. మేజర్గా ఇది మనుషులు కూడా డయేరియా అయినప్పుడు డాక్టర్లు సజెస్ట్ చేస్తారు. సో ఇదండి సింపుల్ ట్రీట్మెంట్, 3 టాబ్లెట్స్, 1 పౌడర్, 2 టాబ్లెట్స్, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మీకు కావాల్సిన టాపిక్స్ పెట్టండి. చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు, నాకే టైం కుదరక నేను తీయడం లేదు, కానీ మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. నేను ఇట్లా జాబ్ చేసుకుంటూ ప్లస్ ఇది కూడా కాబట్టి నాకు కొంచెం టైం తీసుకుంటుంది అనమాట, కొన్నిసార్లు గ్యాప్ వచ్చేస్తుంది బిజీ షెడ్యూల్ వల్ల. సో బట్ ఐ విల్ ప్రొవైడ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్, అంత మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను.
మిగతా వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను.